ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు షెరాయా కుమారుడై ఉండెను. షెరాయా అజర్యా కుమారుడు. అజర్యా హిల్కియా కుమారుడు. హిల్కియా షల్లూము కుమారుడు. షల్లూము సాదోకు కుమారుడు. సాదోకు అహీటూబు కుమారుడు. అహీటూబు అమర్యా కుమారుడు. అమర్యా అజర్యా కుమారుడు. అజర్యా మెరాయోతు కుమారుడు. మెరాయోతు జెరహ్యా కుమారుడు. జెరహ్యా ఉజ్జి కుమారుడు. ఉజ్జి బుక్కి కుమారుడు. బుక్కి అభిషువా కుమారుడు. అభిషువా ఫినేహాసు కుమారుడు. ఫినేహాసు ఇలియాజరు కుమారుడు. ఇలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులను గాయకులను ద్వారపాలకులను నితినీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యములయందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రీయ యాజకుడు నైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి. గనుక మేము చేసిన నిర్ణయమేమనగా మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోనూ వారి యాజకులలోనూ లేవీయులలోనూ యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలను. తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీవారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోనికి దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును. మరియు రాజైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి
దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను. 1000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షారసము, 300 తూముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఇవ్వలను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలను? మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను, దేవుని మందిరపు సేవకులునైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుడి. మరియు ఎజ్రా, నదియవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలను. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్షయైనను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తియైనను, ఖైదునైనను వానికి విధింపవలను. యెరూషలేముల నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును, అతని మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను నాకు దయ మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను సమకూర్చితిని.